ఈ రోజు మన అమ్మకు ప్రేమతోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అన్నమాట. బాణం లాంటి చూపులు, తన బాడీలో ఒంపు సొంపులు, డాన్స్ లో తనకంటూ ఒక మార్క్. కవిత, ప్లీజ్ వెల్కమ్. కవిత చాలా బాగుంటావు కవిత. నువ్వు అమ్మ ఫస్ట్ కవిత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆడపిల్ల నాటి పెంచకూడదు అన్నారు అందరూ. అయినా కూడా నా కొడుకుతో ఇప్పుడు మగపిల్లలాగానే పెంచుకున్నాను. ఒకప్పుడు అనుకున్నది కానీ మగపిల్లలు కానీ మగపిల్లకాయలంతా వేస్ట్. పొగుడు మనన్ను కొట్టారా ఆంటీ ఎప్పుడన్నా కవిత? ఒకసారి పెట్టా షాప్కి ఏదైనా పంపిస్తే మొత్తం ఊరంతా తిరిగి ఆ సామాన్ తెచ్చేటప్పటికి ఇక్కడ గ్యాస్ వెలిగించమంటే మా అమ్మ వెలుగుతుంటది. పోతే విన్నారా? లవ్ మ్యారేజ్ లేకపోతే అమ్మ చూసిన సంబంధమా? ఏమో తెలీదు మా అమ్మ ముందు అడగండి. ఏదైనా బ్రేకప్ ఉందా? నాకు లేదు. అంత టైం లేదంట అసలు టైం లేదు. కావాలంటే అప్పుడు అన్ని చెప్తాను. అందంగా ఉంటావు, మంచి యాక్ట్రెస్ అవ్వచ్చు నువ్వు. అసలుకి నాకు యాక్టింగ్ మీద ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్. సాయి పల్లవి కూడా అదే అనుకుంది. అమ్మ ఒక డాన్సర్గా సరే ఓకే, కష్టపడుతున్నారు అంతా ఓకే, రకరకాలుగా మాట్లాడతారు కదా, వీళ్ళ గురించి ఎక్కువ మొత్తం కొంతమంది మాట్లాడడం కూడా మానేశారు. ఇంటి దగ్గర అందరు అడిగారు, మీ అమ్మి కూతురు డాన్సులకి వెళ్తుందంట కదా, రాత్రులు కదా, పగళ్ళు కదా. చాలా మంది అనుకోవచ్చు ఇది తప్పో కాదో నాకు తెలీదు. మా ఫీల్డ్ని సగం మంది బ్యాడ్గానే అనుకుంటారు, నెగిటివ్ ఎదుగుతారు. బట్ మా దాన్ని నెగిటివ్ క్లియర్గా కన్ఫర్మ్ చేసేస్తారు. కొంతమంది షోలలో ఎట్లా స్టేజ్ మీద కూడా వచ్చేస్తారు. ఒకటి మీ టీమ్ కి బ్యాడ్ ఇన్సిడెంట్. టీమ్ కవ్వలేదు, నాకు అయ్యింది. నాన్నున్నారు ఇప్పుడు మీతో? నాన్న లేరు. ఇన్ కేస్ ఇక్కడ కూర్చుంది మీ నాన్నే అనుకుంటే, నాన్న ఒక క్వశ్చన్ చేయాలంటే ఏం క్వశ్చన్ చేస్తావు? మా డాడీ నన్ను వదిలి వెళ్ళిపోయాడు, నాకు మా నాన్న వద్దు, అది ఒక్కడ వద్దు. ఆడవను ఏది మాట్లాడు అంత త్వరగా నేను ఫీల్ అవ్వను, కానీ ఏదన్నా మా డాడీ పేరు వస్తే నాకు నా వల్ల అవ్వదు ఎందుకో తెలీదు.